वेलकम टू माय चैनल इप्पुडु मीकु नेनु अल्लम टी एला पेट्टालनेदि चूपिस्तानु इदि चाला मंदिकि अंतगा पर्फेक्ट गा रादंडि ओकसारि नेनु चेप्पिन विधंगा ट्राई चेयंडि इप्पुडु नेनु इंदुलो चिन्न ग्लास अंटे चिन्न ग्लास वाटर पोस्तुन्नानंडि दीनिकोसम नेनु चिन्न सैज अल्लम मुक्कनु इला ग्रेट चेसुकुनि वेस्तुन्नानंडि ఇలా వేసుకుంటే ఏమవుతుందండి ఈ అల్లంలోని రసమందను వాటర్ లోకి దిగుతుంది మీరు ముక్కలు దంచి వేసారంటే అంత టేస్ట్ రాదండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేయండి అలాగే నేను ఒక కప్పు టీ పొడి వేస్తున్నాను ఎంత మందికి అంటే నలుగురు మనుషులకండి ఒక కప్పు టీ పొడికి మామూలుగా అయితే ఒక కప్పు పంచదార సరిపోతుందండి కొంచెం మేము స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి నేను ఇంకొక హాఫ్ కప్ వేసుకున్నానండి 1.5 కప్ వేసానండి వేసాం కదండి ఇప్పుడు పాలు అనేవి నీళ్ళకన్నా రెండింతలు ఎక్కువ వేసుకోవాలండి అప్పుడే టీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడ చిన్న గ్లాస్ వాటర్ పోసాను కాబట్టి నేను పాలు అనేది మాక్సిమం 2.5 టీ కప్స్ పోసానండి ఎందుకంటే మేము నలుగురు మనుషులు ఉన్నాం కదండి అందుకని కొంచెం ఎక్కువ పడుతుందండి దాని కోసం నేను ఇంకొంచెం ఎక్కువ పాలు పోసుకున్నానండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టాలి చూసారు కదండి టీ ఎంత బాగా మరిగాయో టీ అనేది ఎంతంటే అంత బాగా మరగాలండి అప్పుడే అల్లం బాగా పడుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా బాగా మరిగిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్